Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Dorakuna ituvanti seva ee parisramikaveta chestunna pani chuste varevva analsinde manava seve madhava seva anna nanudini ee parisramikaveta aksharala nijam chestunnaru. దసరా పండుగ వస్తుందంటే చాలు, విజయవాడ చుట్టుపక్కల రహదారులన్నీ భవాని భక్తులతో కిక్కిరిసిపోవడం తెలిసిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని పరవశించిపోతారు. ఇలా వచ్చే భక్తులలో భవాని మాల ధరించిన భక్తుల సంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంది. బస్సులు, రైళ్లు, కార్లపై వచ్చేవారితో పాటు కాలి నడకన అమ్మవారి సన్నిధికి చేరే భక్తుల సంఖ్య తక్కువేమీ కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా వేలాది మంది భక్తులు కాలి నడకన విజయవాడ చేరుకుంటారు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చే ఈ భవాని భక్తుల్లో చాలామంది కాళ్లకు గాయాలవుతూ ఉంటాయి. మార్గ మధ్యంలో సరైన ఆహార పానీయాలు దొరక్క అవస్థలు పడుతూ ఉంటారు. ఈ భక్తుల బాధల్ని గమనించిన కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ మదిలో ఓ సత్సంకల్పం మొగ్గ తొడిగింది. అమ్మవారి భక్తులకు ఆపన్నహస్తం అందించాలన్న సదాశయంతో 15 ఏళ్ల క్రితం భవాని భక్తులకు ఉచితంగా అల్పాహారం, అన్నదానంతో పాటు వారు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు కల్పించడం ప్రారంభించారు. వందల కిలోమీటర్లు నడవడంతో కాళ్లు పుండ్లు పడిన భక్తులకు చికిత్స చేయించడంతో పాటు వారికి స్వయంగా సపర్యలు చేస్తూ వస్తున్నారు. ఇలా గత 15 ఏళ్లుగా దాదాపు 2.5 లక్షల మంది భవాని భక్తులకు అల్పాహారం, భోజన వసతి సదుపాయాలతో పాటు వైద్య సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి కమ్ముకొచ్చిన తరుణంలోనూ పుట్టగుంట సతీష్ కుమార్ ఈ సేవలు ఆపకపోవడం విశేషం. ప్రతి ఏటా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దులో ఉన్న పుట్టగుంట సతీష్ కుమార్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఆయనతో సపర్యలు చేయించుకోవడం, అక్కడ అల్పాహారంతో పాటు భోజన పానీయాలు అందుకుని తిరిగి అమ్మవారి దర్శనానికి పయనమవడం గత దశాబ్దంన్నర నుంచి ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని సేవించి తరించడానికి వెళ్లే భవాని మాలధారులకు నిర్విరామంగా లక్షలాది రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసి సేవలందిస్తున్న పుట్టగుంట సతీష్ కుమార్ను సెహబాష్ అనాల్సిందే. గత 3.5 దశాబ్దాలకు పైగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలలో కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ లయన్స్ క్లబ్తో పాటు తన పేరుతో ఏర్పాటు చేసిన పుట్టగుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా కూడా సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. జంక్షన్ పక్కనే బొమ్మలూరు దగ్గర 1947 ఐఎన్సి పుట్టగుంట సతీష్ గారి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏడాది భవానీ భక్తుల కోసం శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. శిబిరం అంటే మామూలు శిబిరం కాదు. ఆ విషయానికి వస్తే మనిషి జన్మకు ఒక సార్థకత ఉంటుంది, సతీష్ గారి జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఎందుకంటే భవానీ భక్తులు వందలాది వేల కిలోమీటర్లు ఒరిస్సా దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక మనిషికి మీరు బంగారం ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటాడు, వెండి ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటాడు, మణులు ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటాడు, మాణిక్యాలు ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటాడు. కానీ అన్నం పెడితే మాత్రం ఇంకా చాలండి అంటాడు. ఒక దర్శనం అన్నదానానికి ఉన్న గొప్పతనం అది. సతీష్ గారు 14 సంవత్సరాలు పూర్తయిపోయింది, 15 సంవత్సరాలుగా భవానీలకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఎంత గొప్ప ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ భక్తులకు, అమ్మవారి భక్తులకు విశ్రాంతి ప్రదేశం సమకూర్చారు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు, స్నానపానాదులకు ఏర్పాట్లు చేశారు, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏదైనా అనారోగ్యం లాంటిది సంభవిస్తే వైద్య శిబిరం ఉంటుంది, అక్కడ నర్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఇలాగా అన్ని రకాలుగా 15 సంవత్సరాలుగా నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఈ సేవ చేస్తున్నారు సతీష్ గారు. పుట్టగుంట సతీష్ గారు చేస్తున్న ఈ సేవ అనన్య సామాన్యమైందని నేను చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ సతీష్ గారు. జై భవాని.